జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురుకుల విద్యార్థులకు కోచింగ్ సెంటర్ల పేరుతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల యాజమాన్యులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులకు స్టడీతో పాటు హాస్టల్ వసతి సౌకర్యాలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తున్న విషయం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జ్ఞానాంజలి తదితర కోచింగ్ సెంటర్లు చూస్తే స్పష్టమవుతుంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విషయంపై గతంలో జిల్లాలోని కొన్ని విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాలో ఉన్న కోచింగ్ సెంటర్ల యాజమాన్లకు విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హెచ్చరించి కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో కోచింగ్ సెంటర్ల వసతి గృహాలు కోచింగ్ సెంటర్లను న్యూస్ ఇండియా వెళ్లి పరిశీలించడంతో అసలు బాగోగులు బట్టబయలయ్యాయి. వందల మంది విద్యార్థులు ఉంటున్న కోచింగ్ సెంటర్లలో సరైన వసతులు లేవని బయటపడ్డాయి. వేలకు వేలు ఫీజులు విద్యార్థుల చేత వసూలు చేస్తూ ఇరుకిరుకు గదుల మధ్య అద్దె భవనంలో సరైన వసతులు లేని వాస్తవాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళన మధ్యలో కోచింగ్ సెంటర్లలో విద్యను అభ్యసిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఎంఈఓ మరియు జిల్లా విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా గతంలోనే ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల యాజమానులకు నోటీసులు జారీ చేశామని అయినా కానీ అలాగే నిర్వహిస్తున్న విషయం వాస్తవమే అని మా విద్యాశాఖ ద్వారా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు న్యూస్ ఇండియాతో తెలిపారు. నా పేరు ప్రతాప్ రెడ్డి, గద్వాల ఎంఈఓ. గద్వాల మండలంలో గద్వాల అర్బన్లో ప్రస్తుతం ఒక 8 కోచింగ్ సెంటర్స్ వితౌట్ పర్మిషన్, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడపడం అనేది మా దృష్టికి వచ్చింది. గత ఫిబ్రవరిలో డిఓ గారి ఆదేశాల మేరకు అన్ని కోచింగ్ సెంటర్స్ని కూడా విజిట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక సర్వే చేసి డిఓ గారికి సమర్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, అనుకూలంగా లేవన్నటువంటి ఉద్దేశంతో డిఓ గారు ఆ క్లోజింగ్ సెంటర్స్ని క్లోజ్ చేయమని చెప్పడం కూడా వ్రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు వారికి జారీ చేసి తెలియజేయడం జరిగింది. ఏప్రిల్లో అన్ని కోచింగ్ సెంటర్స్, గద్వాల్లో ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్స్ని కూడా క్లోజ్ చేయాల్సిందిగా డిఓ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం గద్వాల్లో జ్ఞానాంజలి అనేటువంటి కోచింగ్ సెంటరు పలు గురుకుల పాఠశాలలకు, రెసిడెన్షియల్ పాఠశాలలకు కోచింగ్ ఇస్తూ ఉన్నారు. వారు ఎటువంటి సౌకర్యం లేకుండా గద్వాల్లో కిష్టారెడ్డి బంగ్లాలో ఒక అద్దె భవనంలో దాదాపుగా 90 విద్యార్థులను వివిధ పాఠశాలల నుంచి క్రోడీకరించి ఇక్కడ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సెంటర్ని సందర్శించడం కూడా జరిగింది, వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్ నడపడం సరైనది కాదని డిఓ గారి ఆదేశాల మేరకు వారిని కోచింగ్ సెంటర్ క్లోజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వారు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని మరొకసారి కూడా మేము డిఓ గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. త్వరలోనే డిఓ గారికి నివేదిక సమర్పిస్తాం. మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండగా గద్వాల్లో ఇప్పటికీ కొన్ని కోచింగ్ సెంటర్స్ నడపడం జరుగుతూ ఉంది. అందులో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులను పాఠశాల పనివేళల్లోనే చీకటి గదులలో, సౌకర్యాలు లేనటువంటి తరగతి గదులలో పాఠ్యాంశాలు బోధిస్తూ గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళకు సెలెక్ట్ చేస్తామని చెప్పేసి ఒక వ్యాపార దృక్పథంతోనే గద్వాల కోచింగ్ సెంటర్స్ అనేటివి నడుపుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పాఠశాల పరిసరాల్లోనే 9 నుంచి సాయంత్రం 4:30 వరకు పిల్లలు పాఠశాలలో ఉండాలి. 9 గంటల కంటే ముందు కానీ సాయంకాలం 5 తర్వాత కానీ 1 గంట ప్రత్యేక తరగతుల ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్కి ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు నిర్వహించేటువంటి ఎంట్రన్స్లను అప్లై చేసేటువంటి ఆ ఎంట్రన్స్లకు అప్లై చేయించే ధర మనకు ఉంది. మరి కాబట్టి ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ఈ కోచింగ్ సెంటర్స్ని మూసివేయాల్సిందిగా కూడా గతంలో తెలియజేశాం. మరి కూడా మేము డిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం. గద్వాల్లో ప్రస్తుతానికి అగస్త్య స్కూల్ వాళ్ళకు మాత్రమే ఒకే ఒక స్కూల్ వాళ్ళు కోచింగ్ సెంటర్ నడపడానికి ప్రభుత్వం అనుమతి తీసుకోవడం జరిగింది. ఎటువంటి అనుమతి లేకుండా మిగతా కోచింగ్ సెంటర్లు క్లోజింగ్
ఆర్డర్ ఇచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికీ కోచింగ్ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ కూడా ఒకసారి మా ఈ విషయాన్ని మా డీఓ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. గతంలో 2004 నుంచి కూడా స్కూల్ నడుస్తుంది సార్. ఎవరు స్కూల్? నా స్కూల్. ఓనా? ఓన్ నా ఓన్ స్కూల్. అందరం 4 నుంచి నడుస్తుంది సార్. అందరం అక్కడ స్కూల్ నడుపుతూ మళ్ళీ నువ్వు గద్వాల్లో కోచింగ్ సెంటర్ సంవత్సరం నుంచి పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు. పర్మిషన్ ఉందా? స్పెషల్గా కోచింగ్ సంబంధించి ఇంతవరకు ఎంత ఇంతమంది ఉన్న డీఓస్ ఏమన్నారంటే కోచింగ్ సంబంధించి ఒక స్పెషల్ ప్రభావం లేదన్నారు సార్. అయితే ఈ సంవత్సరం ముందు సార్ ఏమన్నారంటే ఇప్పుడు తీసుకోవాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అన్నమాట. క్లోజింగ్ లెటర్ ఇచ్చాడు కదా? క్లోజింగ్ లెటర్ ఇవ్వలేదు సార్. ఎవరు సార్ ఇవ్వలేదు? డీఓ ఎంఈఓలు ఏమైనా వచ్చిందా సంవత్సరం నుంచి? లేదు సార్. అయితే మీటింగ్లోనే ప్రతాప్ రెడ్డి సార్ కూడా ఉంది ఏమన్నంటే అదే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవి తీసుకోవాలి గత 2 నెలల క్రితము జూన్లో కోచింగ్ అక్రమంగా కోచింగ్ అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్ నవోదయ కానీ గురుకుల కానీ ఏ విధంగా కోచింగ్ సెంటర్ని చేయడం వారందరికీ కూడా నా ఛాంబర్లో సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశంలో నిర్ణయించింది ఏంటంటే ఇమీడియట్గా మీరు ఎవరైతే పిల్లల్ని అక్రమంగా ఇక్కడ తీసుకొని వచ్చి కోచింగ్ చేస్తున్నారో కోచింగ్ పేరిట పిల్లలు బాలలాక్కులు ఏ విధంగా అధిపజేస్తున్నారు అవన్నీ మానుకోండి, లేదంటే నేను తప్పకుండా మీ అందరి మీద క్రిమినల్ కేసెస్ పెడతానని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక నెల టైం ఇవ్వండి సార్, మేము అన్నీ అనుమతులు తీసుకుంటామని నాకు జూన్లో చెప్పడం జరిగింది. సో నేను జూలై 10వ తారీఖు వరకు వాళ్ళకి సమయం ఇచ్చాను. మొత్తం మీరు జూలై 10వ తారీఖులో అన్ని అనుమతులు ఏవైతే కావాల్సింది మీరు ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసుకోండి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి, రిక్విజిట్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి, మేము అప్రూవ్ చేస్తామని చెప్పాం. సో దాని మీద వాళ్ళు కూడా అందరూ ఒప్పుకున్నారు. సో కొంతమంది మొదట్లో అయితే జూలై 10వ తారీఖు అయిపోయిందో కంపల్సరీగా మేము క్లోజ్ చేస్తామని వాళ్ళు చెప్పారు. ఆ విధంగానే వాళ్ళందరం కూడా ఆ సమావేశంలో నిర్ణయించి పంపించడం జరిగింది. సో అయినప్పటికీ కూడా మొత్తం దాదాపు మేము 38 కోచింగ్ సెంటర్ మీటింగ్ పెడితే ఇంకా మాకు అనధికారిక సమాచారం ప్రకారం ఒక 10 నడుస్తున్నాయని, ఇల్లీగల్గా 10 లోపు నడుస్తున్నాయని సమాచారం అవుతుంది. కాబట్టి మేము ఆ 10 మీద కూడా చాలా సీరియస్గా ఉన్నాం. ఆ 10లో ఒకటి అనుమతి ఆల్రెడీ ఒకటి తీసుకుంటున్నారు. సో మిగతా 9 ఇంకా ఏమైనా ఎక్కడైనా ఉన్నా కూడా వాటి మీద ఇమ్మీడియట్గా అవి సీజ్ చేసి తర్వాత వాళ్ళ నిర్వాహకుల మీద అవి నడిపేటువంటి వాళ్ళ మీద తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతాం. ఇది మేము ఈరోజు రేపు వర్కింగ్ డేస్ కాబట్టి మంగళవారం ఆల్డేస్ కాబట్టి మంగళవారం నుంచి ఈ సీజన్ చేసే కార్యక్రమాలు టీమో ద్వారా మా ఎన్నో ద్వారా పంపిస్తాం. అలకల్లు మండలం, అలకల్లు మండలము మద్దలబండ గారు పేరు అట్ల సవరణ. ఎంతమంది ఉన్నారు మీ పిల్లలు? మా పిల్లలు 3 గురుకులలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే నా పిల్లగాడు ఒక్కడు, ఇంకా తత్వం మా ఊరు పిల్లలే కానీ కాకపోతే 25 వేలు డబ్బులు ఒకరొకరికి సంవత్సరమా? సంవత్సరం. ఏమేమి పెడతారు వాళ్ళు? ఏమేమి పెడతారు ఇంకా అన్నం కూరగాయలు పెడుతుంటారు అంటారు కానీ మనకు తెలియదు వాళ్ళ పిల్లలు. ఈ డ్రెస్సులు పుస్తకాలు మొత్తం డ్రెస్సులకి ఒక్కొక్క డ్రెస్కి 400-800 రూపాయలు తీసుకున్నారు. ఎవరు వాళ్ళు? సార్ వాళ్ళు. 2 డ్రెస్సులు ఇస్తుంటే 800-800 ఇస్తున్నారు. ఒక డ్రెస్కి 400. పుస్తకాలు? పుస్తకాలు మనం అన్నీ మనమే బయట కొనవచ్చు. సబ్బులు? సబ్బులు అన్నీ మనమే, 200 డిగ్రీలు సబ్బులు 100 డిగ్రీలు మొత్తం కన్నారు. వాళ్ళది ఏమేమి వాళ్ళది? వాళ్ళది ఏం లేదు, పండుగ పనికే చదువు చెప్పనికంటే.